मातृरूपेण नमो नमः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीसन्निधिप्रेक्षकलकी शुभाशिषुल् ఈరోజు మనం చండీ హోమం వల్ల వచ్చే ఫలితాలని తెలుసుకుందాం మానవ మనుగడకి ఎలాంటి శక్తిని అందిస్తాయో అద్భుతమైన శక్తిగా మనకు ఎలా ఉపయోగపడతాయో వాటిని మనం ఎలా ఆచరించాలి చండీ అనేది ఈరోజు మన చరిత్రారూపకంగా చండీ గురించి తెలుసుకుందాం మాత ఒక ప్రచండ శక్తి మహాచండీ చండీ పరాశక్తి స్వరూపమై ఎంతో అద్భుతమైన ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి కుండలిని శక్తి ఈ శక్తులన్నీ కలిపి చండీగా అవతరించండి లోకరక్షములో చండీమాత లోకక్షేమం కోసం చండీ ఎలా సాధన చేసుకోవాలి అంటే ఏదైనా సరే మంచిగా వైదిక ధర్మము తెలిసి చండీ హోమం ఆచరించాలి ఈ చండీ దేవి ఆదిశక్తి నేత్రమూర్తిగా ఆదితత్వములో శుద్ధతత్వములో నేత్రస్వరూపములో చెండి అవతరిస్తూ ఉంటుంది ఇది ప్రకృతిని ఉపాసించే అద్భుతమైన శక్తే చండీ శక్తి మనం ఒక మామిడి తొలట్లోకి వెళ్ళినప్పుడు మామిడి పొలాలని కోసుకుంటూ తింటాం అయితే తోట యజమానికి అనుమతి లేకుండా నీకు ఆధీనంగా లేకుండా తోటలో పండ్లు కోయడం అనేది ఎలాంటిదో ఈ విద్య కూడా అలాంటిది ఈ ప్రకృతిని వశము చేసుకొని అంటే తోటను వశము చేసుకొని మామిడి పండు తినడం ఒక విధానం తోటను వశము లేకుండా మామిడి పండు తినడం ఒక విధానం ప్రకృతిని అంతా మన శక్తిగా మలుచుకొని యోగంగా పొందడానికి మొట్టమొదట ప్రకృతి శక్తి తల్లి వంటిది ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడిని అంటాడు భగవంతుడు అంటే ప్రకృతి శక్తిని తోటను అనుమతి తీసుకొని తోట నీకు అనుమతి అయిన తర్వాత ఆ పండు కోసుకొని తింటే ఎలాంటి ఆనందం కలుగుతుందో ఈ చండీ హోమం వల్ల అలాంటి శక్తి మనకు లభిస్తుంది అయితే ఇది ఉపాసనలో శ్రీవిద్యోపాసన అంటే ప్రకృతి ఆరాధనంతా శ్రీ విద్యోపాసనే ఈ శ్రీ విద్యోపాసనతో పాటు లలితా సహస్రనామము చండీ పారాయణము ఇవన్నీ కలిసి చండీ సప్తశతి పారాయణాలు ఎన్ని కలిసి చండీ హోమంగా మనం పిలుచుకుంటూ ఉంటాం కొంచెం శాస్త్రపరంగా చూడగలిగితే బ్రహ్మాండ పురాణంలో దేవీ భాగవతములో శక్తి లలితా సహస్రనామాలతో కూడి దైవశక్తి కూడి ఉన్నదే ఈ చండీ మహాశక్తి మార్కండేయ పురాణంలో తర్వాత చండీ మహాతత్వం గురించి స్పష్టంగా చెప్పబడింది ఈ మార్కండేయ పురాణం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది దైవత్వానికి శివతత్వానికి శ్రీ విద్యోపాసనకి చండీ తత్వానికి చండీ గొప్పతనాన్ని తెలిపే పురాణంలో మార్కండే పురాణం కూడా అతిశక్తివంతమైనది అంత గొప్పది అనమాట చండీ దుర్గా బ్రహ్మాది దేవతలు కూడా ఈమెను ఎలా పొగిడారు అనే విషయాన్ని మనకు చండీ హోమం తెలియజేస్తుంది దీన్ని చండీ దుర్గా సప్తశతులు అని పిలుస్తూ ఉంటారు ఈ చండీ మొత్తము కూడా ఏడు వందల శ్లోకాలతో ఉంటున్నది అయితే వీటిల్లో విశ్లేషణ చేస్తే ఐదు వందల డెబ్బై ఎనిమిది శ్లోక మంత్ర ఆవరణలు మాత్రమే ఉంటాయని మనకు కొన్ని వివరంగా మనం కొన్ని విషయాలు అంటే దాన్ని పారాయణం చేసేటప్పుడు శాస్త్రోక్తంగా బ్రాహ్మలు చేస్తే దాని వివరంగా మనం తెలుసుకోగలిగితే ఐదు వందల డెబ్బై ఎనిమిది దాకా ఉంటాయి మంత్రాల రూపంలో వాటిల్లో ప్రప్రథమమైనది వాచక రూపములు తర్వాత అర్ధశ్రోత రూపములో త్రిపాద రూపములో అలా మూడు రకాలుగా ఈ చెండీ శ్లోకాలు ఉంటాయి అంటే వాచ బ్రహ్మవాచ అలా పెద్దలు చెప్పిన రూపములో కొన్ని శ్లోకాలు ఉంటాయి తర్వాత శ్లోకాలు అంటే శ్లోక రూపములో దాని అర్ధ భాగముతో అర్ధముతో చెప్పే శ్లోకాలు కొన్ని ఉంటాయి తర్వాత త్రిపాదములు అంటే మూడు పాదములుగా మూడు భాగములుగా కూడా ఈ చండీ స్తోత్రములో మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే వాటి శ్లోకాల్లో అని అర్థం ఇక వీటిల్లో సప్తశతి అంటే సప్తశతి అని ఎందుకు అంటారు అంటే బ్రహ్మి నందజ రక్తదంతిక శాఖంభరి దుర్గా భీమ భ్రమరి అని వీటిని సప్తశతి అంటారు అంటే ఈ అమ్మవార్ల రూపంలో చెండిని ఆరాధించే విధానాన్ని చండీ సప్తశతిగా మనకు పిలుస్తూ వచ్చారు దాన్ని మనం ఎలా అనుష్ఠించాలి ఒక్కొక్క దేవి ఒక్కొక్క శక్తిని ప్రసాదిస్తుంది చెండి అంటే ఏడు ఆవరణలలో ఉండే ఈ ఏడు మంది సప్త సప్తములో ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తినిచ్చి ఈ చెండి మనల్ని ఒక బందీలాగా అంటే మనలో ఒక మనకు ఒక రక్షణ కవచంలాగా మనల్ని ఒక రక్షణ కవచంలో ఉంచి కాపాడుతుంది ఈ చెండీ శక్తి దీన్ని శాస్త్రోక్తంగా విధి విధానముతో చేయగలిగినప్పుడు ఈ చెండి అనేది శాక్తేయ హోమము అంటారు ఇది చాలా భయభక్తులతో చాలా జాగ్రత్తగా చేయాలి చండీ అంటే దాన్ని చదివే ఉచ్చారణ దోషములు లేకుండా శాస్త్రోక్తంగా ఐదు వందల డెబ్భై ఎనిమిది ఏడు వందల శ్లోకాలు కూడా చాలా నియమనిష్టలతో మనము చేసి ఆ చెండీలో మనం ఇవ్వగలిగితే మనకు ఎన్నో ఎంతో మేలు జరుగుతుంది వీటిని మనము మూడు అధ్యాయాలుగా చేశారు మూడు చరిత్రలు అంటారు చెండీ సూత్రాలన్నీ మూడు చరిత్రలు వాటిల్లో ఆధ్యాయాలు పదకొండుగా ఉన్నాయి ఈ పదకొండు అధ్యాయాలని మనము తీసుకుంటే లలిత మొదటి అధ్యాయంలో ఉంటుంది రెండవ దాంట్లో మూడు ఉంటాయి మూడవ దాంట్లో తొమ్మిది అధ్యాయాలు ఉంటాయి అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వీటిలల్లో రెండవ దాంట్లో మూడు మూడవ దాంట్లో తొమ్మిది వీటన్నిటి విధానాల్లో కొన్ని కొన్ని శ్లోకాలు ఇంకొంచెం ఎక్కువగా ఉండి మొత్తం మీద పదకొండు అధ్యాయాలుగా ఉంటాయి ఈ చండీ హోమ స్థితి అందుకని చండీహోమము ఎవరైతే వైదిక ధర్మములో శాక్తేయ మార్గములో అంటే అమ్మవారి మార్గం శాక్తేయము అనేది శంకరాచారులు మనకు తీసుకువచ్చారు శాక్తేయ తత్వాన్ని యథార్థంగా ఇలా ఆచరించాలని చెప్పిన వాడు శంకరాచారు వారు చెప్పిన విధానంగానే ఈ చండీ హోమాలు కూడా ఈరోజు నిర్వహించబడుతున్నాయి దీంట్లో వైదిక మధుకైక భవ మైసాసుర సంహారము తుంబిని తుంబల వ వధ ఇవన్నీ కలిపి దేవతలు శృతించారు ఇవన్నీ చేసినప్పుడు అమ్మ ఈ స్థితి కలదానివి ఈ స్థితి కలదానివని బ్రహ్మ బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారిని ఆ దుర్గాదేవిని ఆ చెండి అమ్మవారిని దర్శించి అమ్మవారిని శ్రోత్ర శ్రోత్రములో పాడారు అప్పుడు ఈ చండీ సప్తశ్రతి అయిపోయింది దాన్ని ఆరాధనాపూర్వకంగా హోమం ఆచరించేటప్పుడు ఎంతో మేలు జరుగుతుంది కృత సంహిత చెబుతున్న కొన్ని శ్లోకాల వాటి విధానాలు చెబుతూ ఉంటుంది కలియుగములో చండీ అనేది ఎట్టి పరిస్థితుల్లో చాలా గొప్పది ఎలాంటి కర్మ దోషములు నివారించడానికి చండీ అనేది ఒక అద్భుతమైన ఉపాయం ఇది ఏడు వందల శ్లోకాలు మనం ఎలా ఆచరించి ఎలా సాధన చేయాలి నవచెండీకిన మనం చేస్తే ప్రజా ఆకర్షణ పెరుగుతుంది ఏదో చాలామంది అనుకుంటుంటారు మిత్రులారా చండీ అంటే ఒక చెండీ చేసేస్తే మనకు కోరికలు నెరవేరుతాయని ఒక చెండీ వల్ల కొంత మేలు జరుగుతుంది శాస్త్రోక్తంగా నవచెండీ అంటే తొమ్మిది చెండీలు మనం చేస్తే వాళ్ళ ఎలాంటి బిజినెస్ అయినా ఎలాంటి వ్యాపారం అయినా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అది శృతి చెప్పింది బ్రాహ్మలు పెద్దలు మనకు చెప్పి నిరూపించారు ఏదో అలా చేశాము అనుకుంటే కాదు చండీ నవచండీ వారి గోత్రాలు వారి పేర్లతో అక్కడిగిన ఆ చండీ హోమ విన జరిగితే ఒక అద్భుత విస్ఫోటనం జరిగి ఆ శక్తి వాళ్ళకు అందుతుంది అది చండీ అంటే అలాంటి చండీలో ఏకాదశ చండీ చేస్తే ఎవరన్నా ఆ ఏకాదశ చండీ ఏకాదశి చండీ చేస్తే రాజభుషం అవుతాడు అంటే ఒక చక్రవర్తి దగ్గర నీకు పని కావాలి ఒక ముఖ్యమంత్రి దగ్గర నీకు ఒక పని కావాలి అలాంటి పనులు కూడా ఏకాదశి చెండి చేయండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక మార్గం దొరికి ఒక రాజు మీకు అనుకూలంగా పనిచేసి పెడతాడు అలాంటి శక్తి ఏకాదశి చెండి హోమానికి ఉన్నది ఇక మనం తీసుకుంటే ద్వాదశ చండీ ద్వాదశ చండీ మనం చేస్తే శత్రువులు మనకు లేకుండా పోతారు అంటే లేకుండా పోవడం అంటే ఇక్కడ సుమా అర్థం చేసుకోవాలి లేకుండా పోవడం అంటే మనకు అడ్డు రాకుండా మనకు అనుకూలంగా వాళ్ళు కొంచెం తగ్గుతారు అని అర్థం ఇది చండి అంటే మనకు అడ్డు రారిక శత్రువులంతా మనకు దూరం అవుతాయి దూరమై మనకు అనుకూలంగా మన పనులు హాయిగా చేసుకోవచ్చు ద్వాదశ చండీ చేసిన వాడికి వచ్చే ఫలితం అలాంటివి తర్వాత నవచెండీ చేస్తే శత్రు సం అంటే శత్రువులు కూడా నీకు సేవ చేస్తారు నవచండీగన గన చేయగలిగితే శత్రువులు కూడా నీకు సేవ చేస్తారు ఇక ఇదంతా కూడా మనం ఆలోచిస్తే నవచండీకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే నవారణ పూజలో నవచండీకి ఒక ప్రత్యేకమైన శక్తి కలదు ఈ నవచండీ ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని కోరికలు కూడా అన్నీ అద్భుతంగా నెరవేర్తాయి తొమ్మిది హోమాలు తొమ్మిది నెలలు మీరు చేయగలిగితే మహాశక్తి ఆవిర్భవించి వారికి ఆ పుణ్యఫలం అందు అందుతుంది ఖచ్చితంగా అందుతుంది ఇక దాంట్లో ఎలాంటి సందేహము లేదు ఈ చండీ హోమము మార్కండే పురాణములో స్పష్టంగా ఇలా చేయాలని ఈ చండీ గొప్పతనాన్ని గురించి మార్కండే పురాణం చూడండి ఖచ్చితంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది చండీ తత్వము ఇక శతచండీ చేస్తుంటారు కొంతమంది శత చేస్తే చాలా చేస్తే చాలామందికి ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్యం బాగుండదు చాలా రుగ్మతలు మానసిక ప్రశాంతత ఉండడు కోట్ల ఉంటాయి ఎంతోమంది రకరకాల విదేశాల నుంచి మాతో మాట్లాడుతుంటారు గురుదేవ మాకు అన్నీ సంపాదించుకున్నాం కానీ మానసిక ప్రశాంతత లేదండి అంటే నేను చెప్తుంటాను ఎప్పుడన్నా చండీ హోమం చేస్తే చేపించుకోండి అమ్మా అని అంటే ఈ చండీ హోమం చాలా బాగుంది గురుదేవా అని అక్కడి నుంచి ఈ విదేశాల నుంచి కూడా మాకు చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే చండీలో హృదయం అనేది ప్రశాంతత పొందుతుంది వాళ్ళల్లో ఉన్న ఈ రాక్షతత్వమైన భావాలు లోపలుంటే ఈ అమ్మవారు వాటన్నిటిని సంహరిస్తుంది వారి మనసును ఆ లోపలున్న రాక్షతత్వాన్ని తీసేసి చల్లగా మలుస్తుంది అమ్మంటే అదే అదే ఈ శతచండి హోమం ఎవరైతే చేపించుకుంటారో వారికి ఇలాంటి ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనంతపురంలో నాకు ఎక్కువ మంది బ్రాహ్మణులు పురోహితులు కొంతమంది ఉన్నారు కొంత విజయనగర ప్రాంతం వాళ్ళు ఉన్నారు కొంతమంది శ్రీకాకుళంలో ప్రాంతంలో ఉన్నారు వీళ్ళంతా బ్రాహ్మణులు నాకు మంచి సన్నిహితులు వీళ్ళందరూ కూడా చండీ చేస్తుంటారు పార్దసారద అని ఒక ఆయన నాకు పరమమిత్రుడు అనంతపురంలో ఉన్నారు ఎప్పుడు చండీ హోమం చేస్తుంటారు గురుదేవా గురుదేవా అని మాతో మాట్లాడుతుంటారు చండీ తత్వం గురించి వారికి ఉపదేశం చేశాను నాయన ఆయన చండీ అంటే ఇలా చేయాలి ఇలాంటి చండీ ఈ కరువు కరువైపోయింది ఇలాంటి ఔషధాలు వాడాలి అని గురుదేవ మీరు ఎలా చెప్పారో అలా మేము చేస్తానండని శాస్త్రోక్తంగా చండీ హోమ రహస్యాలు మా దగ్గర ఆయనకు చెప్పడం జరిగింది అంటే అంత అంత జాగ్రత్తగా చండీ హోమం మనం చేయాలి ఏదో హోమం పెట్టాం ఏదో వేసేసాం అయిపోయింది అయిపోయింది అనేటం కాదు లోపల మంత్రశక్తి నింపుకోవాలి చండీ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఆహుతులు ఇస్తూ ఉండాలి అలా శాస్త్రోక్తంగా చండీ హోమం చేయాలి అబ్బాయికి చెప్పినప్పుడు ఎంత సంతో అవునా స్వామి అవునా స్వామి అని ఎన్ని ఎంత ఆనందపడ్డాడు ఆ వినయ విధేతలు మాకు బాగా నచ్చుతాయి ఇలా ఇలా చండీ హోమం చేయాలి సహస్ర తర్వాత ఈ లక్ష్మీ కటాక్షానికి సహస్ర చండీ హోమం చేసుకోవాలి సిరి సంపదలు ఎప్పుడు తొలతూగుతూ ఉండాలి ఏ అంటే లక్ష్మి అంటే ధనమని కాదు అర్థం లక్ష్మి అంటే ధనముతో కూడిన ఆనందం చెదరని చిరునవ్వు హాయిగా ఉంది గురుదేవ ఎంతో సంతోషంగా ఉంది మా కుటుంబం అనేటట్టుగా ఉండాలి ఊరికే ఏది చేయడం అని కాదు అర్థం ఇక్కడ లక్ష్మి అంటే సంతోషం లక్ష్మి అంటే ధనముతో కూడిన సంతోషం చాలామంది బాధపడుతుంటారు సిరి సంపదలు ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది కోటీశ్వరులు ఏదో ఆనందం లేదు గురుదేవ అంటుంటారు ఎందుకంటే పాపం వాళ్ళ కొంతమందికి ఈ సిరి సంపదలు వచ్చిన తర్వాత త్యాగభావం రాదు పాపం ధనము త్యాగము చేసే భావం రాదు ఎవరికైతే ధన త్యాగము చేసే భావం లేదో వాడికి సంతోషం కరువైంది అలాంటి వాళ్ళకు త్యాగం చేయలేరు కాబట్టి ఆ చండీ హోమం చేయించుకోండి అమ్మా మీకు హాయిగా ఉంటుందని ధర్మబద్ధమైన బ్రాహ్మణులు పురోహితుల దగ్గర మేము చెబుతూ ఉంటాం ఇలా చేసుకోండి చండీ హోమం ఇక మనము అద్భుతమైంది ఎవరైతే నిత్యము అంటే వీలైనంత ఎక్కువ లక్ష చండీ హోమం చేయగలిగితే లక్ష చండీ హోమం లక్షసార్లు చండీ హోమం చేసుకోవాలి ఇది ఏదో గబగబ గబగబ రే టేబీలో టేబి కార్డులో పెట్టినట్టుగా చండీ హోమాలు చేస్తే ఏం ఉపయోగం ఉండదు సుమా గుర్తు పెట్టుకోండి చాలామంది చండీ హోమాలు చేస్తుంటారు మంత్రములు కూడా రుద్రం చదువుతుంటారు నా ముందు ఓ ఇక వేగంగా చదువుతుంటారు అక్షర దోషాలు చదువుతుంటారు ఏదో పుస్తకం పట్టుకొని అదేదో బట్టి కొట్టినట్టుగా చదువుతుంటారు ఇది చండీ హోమానికి నిదర్శనము కాదు చండీ అంటే దేహము అంటే ఖాయము ఈ ప్రకృతి సంబంధించిన దేహము మనసుకు సంబంధించిన పరమేశ్వరుడు ఏకమై అలా కూర్చొని త్రికాలములో గాయత్రి చేసే ఉత్తమమైన బ్రాహ్మణుడితో అనుష్ఠానపురుడైన గురువుతో ఈ చండీ హోమం చేపించుకోవాలి అది చండీహోమ రహస్యం అలా చండీహోమం చేసినప్పుడే దాని ఫలితాలు వస్తాయి ఎందుకంటే శాక్తేయ మార్గం చండీ హోమంలో చిన్న దోషము కలిగిన దానికి వచ్చే ఫలితము కూడా చాలా చండాలంగా ఉంటుంది దాన్ని నేను యథార్థంగా చెప్తున్నా దీనికి అలా జరగకుండాలంటే చేసే గురువు నిష్టగా దానికి సంబంధించిన మంత్రోచ్చారణ కొన్ని లక్షలు చేసి ఉండాలి ఆ పురోహితుడు వైదిక ధర్మములో రెండు పూటల సంధ్యాబంధనము లేకపోతే మూడు పూటల సంధ్యాబంధనము చేసి వైదిక బ్రాహ్మణత్వము చండీ నోటి మీద ఉండాలి అప్పుడు ఆ చండీ హోమంలో ఔషధాలు పడుతున్నప్పుడు ఆ ఆ శిఖలు ఇలా వస్తుంటాయి ఆ యజ్ఞశిఖల్లో కారాకరాళ మనోజహ్వా జిహ్ అంటే జిహ్వము నాలుకలు వికసించుకొని ఇలా 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 అగ్నిశిఖలు వస్తుంటాయి వాటిల్లో ఇలా వేస్తూ ఉండాలి ఆ ఔషధం వేసినప్పుడు స్వాహా అన్నప్పుడు ఆ శిఖ మీద ఆమె మింగినట్టుగా భావన చేయాలి బ్రాహ్మడికి ఆ ఉత్తమమైన శిఖలు కనపడుతుండాలి హోమం చేసినప్పుడు అన్నీ మంటలలాగే ఉంటాయి కానీ ఆ మంటలో ఏది ఏది నిజమైన శిఖ అన్నప్పుడు ఆ శిఖ మీదనే ఈ పదార్థం వదలాలి ఏదో మధ్యలో పడేశాం అనేటట్టు ఇలా ఇలా వేయడము కాదు చెండి అంటే చెండి అంటే నాలుకలు చాచుకొని అది పెట్టండి ఆహారం పెట్టండి అని అమ్మవారు రూపములో తీసుకునే ఒక అద్భుతమైన హోమం ఇది శాస్త్రోక్తంగా చేపించుకోగలిగితే ఆ శక్తి లభిస్తుంది దీంట్లో లక్ష చెండి ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా చక్రవర్తులు అవుతారు లక్ష చండీ హోమం ఇక ఆ చక్రవర్తి పదవి అంత సులభంగా పోదు ఏకచండీ ఒక్క చండీలో హోమంలో అలా పాల్గొన్నా ముందు ఒక మార్గం ఒక ఒక ఔషధంలాగా అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అది నిత్యమూగిన మీరు వీలైనంత పరిధిలో మీకు ఏ రూపకంగా మీ శక్తి కొలదే భగవంతుడి శక్తిని ఎప్పుడు చూస్తాడమ్మా మీ శక్తి కొల అప్పుడప్పుడు వీలైనప్పుడు ఆ చండీ వారాయణం చేపించుకోగలిగితే మహాశక్తి ఉత్పన్నమై చండీ మమ్మల్ని రక్షిస్తుంది ఒక్క చండి మాత్రం ప్రకృతి ప్రకృతి అంటే భూత భవిష్యత్తు వర్తమానాల్లో ఏ కాలములో మీకు ఏది జరగబోతుందో కూడా ఈ చండీ హోమం గిన మనము చాలా జాగ్రత్తగా ఎవ్వరిని ఈ చండీ హోమం చేసినప్పుడు ఇంకొక నియమం ఉందమ్మా ఎవ్వరిని అవమానించకూడదు భోజనం పెట్టే దగ్గర కానీ అక్కడ పూజార్లను కానీ మీకు ఉండే అహంకారపూరితమైన భావాలు కానీ అక్కడ మౌనంగా ఉండాలి ఎవరు స్వామి ఆ చేయండి ప్రేమగా ఉండాలి ఏ ఒక్క చిన్న తప్పు చండీ హోమం దగ్గర మీరు వారు ఏమైనా చేయనండి ఎవరి పుణ్యపాప ఫలాలు వాళ్ళకి అనుభవిస్తారు కానీ ప్రేమగా మీరు మాత్రం చండీలో మౌనము పాటించాలి ప్రేమగా శాంతంగా ఎవ్వరినీ కించపరచకుండా హాయిగా అలా కూర్చొని స్వామి అలాగేనండి ఇది ఏ అమ్మ అలాగేనండి అని అంత భక్తితో ఆమెను ఆరాధిస్తే చెండి తల్లి లాంటిది ఈ చెండి అంటే అమ్మవారు ఎంత అంటే ఇక సమస్తమైన మీ కోరికలకు ఒక మంచి ఔషధంలాగా మిమ్మల్ని రక్షిస్తూ మీకు ఎమ్మడే అందుకని మీ ఈపు భాగంలో అలా అండగా ఉంటుందట మిమ్మల్ని చూడంగానే ఏదో శక్తి ఉందిరా అనుకునేటంత శక్తి చండీ నుంచి వస్తుంది అందుకనే చండీ చేసినప్పుడు మీరు రెండు చేతులు ఇలా పట్టుకొని ఖాళీ సమయంలో అలా మంత్రం చదువుతూ అమ్మవారిని అమ్మ మా హృదయాల్లోకి వచ్చి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని అలా ఆమెను ఆహ్వానిస్తున్నట్టు మీ హృదయాలకి ఇలా రెండు దోషలు పెట్టుకొని అలా కూర్చోవాలి చేతులు అలా మన ఊళ్ళో ఇలా పెట్టుకొని అలా అమ్మను ప్రేమగా యజ్ఞాన్ని చూస్తూ ఉండాలి బ్రాహ్మడు ఏదన్నా చెబితే అది చెప్పింది చేయాలి ఏదన్నా మంత్రము చెబితే ఆ మంత్రము చెయ్యాలి ఎందుకంటే ఈ మంత్రాలు వారి వారి కర్మలను బట్టి మంత్రము చెప్తారు ఆ చండీలో ఆ మంత్రాలు వాళ్ళు సాధన చేస్తూ అక్కడ కూర్చోబెడతాం సంకల్పం చెప్పి ఆ సంకల్పం తగినట్టుగా బ్రాహ్మడు చేపించాలి ఇలాంటి బ్రాహ్మలు ఇలాంటి చండీ హోమం మనం చేయగలిగితే ఇక ఎందుకు మనకు కర్మలు పోవు విధిని కూడా మనం మన అనుకూలంగా కొంచెం తప్పించుకోవచ్చు ఏది ప్రేమగా భక్తిగా చండీ హోమం చేసుకుంటే ఇది అమ్మా చండీ హోమం అంటే భక్తులారా చండీ సప్తశతి అంటే ఇంత గొప్పది దీంట్లో యంత్ర తంత్ర ముద్ర రూపణములు యోని ముద్రతో నీటుగా అంటే యోని ముద్ర వేయగలిగిన యోగి మాత్రమే చేయాలి దీన్ని శాస్త్రోక్తంగా యోనిముద్రతో సమర్పించాలి ఇలా ఒక పుష్పం ఇలా ఒక పుష్పం ఇలా ఒక పుష్పం తర్వాత అన్ని పుష్పాలు కలిపి ఇలా ఆ చండీ హోమం చేసి యోనిముద్రలో అమ్మను ఆహ్వానించుకొని మీ హృదయంలో మీ హృ మీ హృదయానికి మీ శిరస్సు మీద ఆశీర్వాదం చేస్తాడు ఆ గురువు అతనే పురుషుడు అదే దివ్య శక్తి అదే చండీ సప్తశతి అదే చండీ హోమం అదే మహాచండీ సప్తశతి హోమం అలాంటి శక్తి మనకు పొందేటట్టుగా హోమాలు శాస్త్రోక్తంగా మంచి శక్తి కలిగి వారి దగ్గర చేపించుకుంటే పుణ్యఫలాలు లభిస్తాయి జయ గురుదత్త శ్రీ గురుదత్త నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ఓం శ్రీమాత్రే నమ యాదేవీసర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ నమో నమ శ్రీమాత్రే నమ श्री गुरु दत्तात्रेयाय नमः गुरुदेवद